హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి హలో గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోటోని హెచ్డీల ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సో డిస్ప్లే మీద కనిపిస్తున్న పిక్ చూడండి డిఫరెంట్ సో దీనికోసం ప్లే స్టోర్ ఆన్ చేయండి ఇక్కడ రిమీని రిమిని ఫోటో ఇదే అండి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి సో నేను ఓపెన్ చేస్తున్నాను దాంతో ఒక మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వండి సో లాగిన్ అయ్యాక ఒక ట్వంటీ ట్వంటీ వరకు ఫిక్స్ చేసుకోవచ్చు హెచ్డిలా తర్వాత వేరే అకౌంట్తో చేసుకోవాలి సో అంత అవసరం లేదు కాబట్టి మనం ఒక్కొక్క ఫోటో చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా హెచ్డీ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపెడతాను ఇది ఉంది కదా ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మీకు కావాల్సిన పిక్ దాన్ని హెచ్డిలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సో నేను రాధేశ్యామ్ న్యూ పోస్టర్ ఉంది కదా అది హెచ్డి లేదు కను చూడండి సో దీన్ని నేను హెచ్డి చేసుకుంటాను ఇక్కడ ఉంది కదా రైట్ మార్క్ దీన్ని క్లిక్ చేయండి ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ చూసే వరకు వెయిట్ చేయండి ఓకే అండి ఇలా యాడ్ వస్తుంది ఒక ట్వంటీ ఫోర్ థర్టీ సెకండ్స్ వరకు సో యాడ్ పూర్తిగా చూడండి తర్వాత మీకు ఫోటో హెచ్డి అనేది వస్తుంది ఓకే అండి కంప్లీట్ అయిపోయింది యాడ్ సో దీన్ని నేను రాంగ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఒక కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి సో వెయిట్ చూడండి కొంచెం సేపు ఓకే గాయస్ ఇప్పుడు చూశారు కదా ఈ ఫోటో హెచ్డిలో లో కన్వర్ట్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు సెకండ్ క్వాలిటీ అంటే చూశారు కదా ఎంత సూపర్ ఉందో హెచ్డి ఫోటో సో దీంతోపాటు నేను కలర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలనేది కూడా చెప్తాను నేను సో చూశారు కదా పోస్టర్ ఎంత సూపర్ ఉందో టూ ఫింగర్స్ ఇలా జూమ్ చేసుకోండి చూశారు కదా ఎంత సూపర్ ఉందో సో మీ ఫోటోస్ కూడా ఇలా హెచ్ఈలా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ యాప్ని వాడండి సో ఇప్పుడు నేను దీని ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్తాను నేను అక్కడ నుండి మీరు లైట్ రూమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాల్సి వచ్చి ఉంటుంది సో లైట్ రూమ్ అప్లికేషన్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో లింక్ ఇస్తే ఇచ్చేస్తాను నేను సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి సో లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేయండి ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మీరు హెచ్డి చేసుకున్న ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు నేను ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఒక యాడ్ ఫోటో కొట్టేసి ఇట్లా ఓకే గైస్ ఈ ఫోటోని క్లిక్ చేయండి సో హెచ్ఈలో ఉంది కదా సో దీన్ని ఇప్పుడు మేము కలర్ ఫిల్టర్లో ఎలా చేంజ్ చేయాలి సో వాచ్ అండ్ సీ నేను ఒక ప్రీసెట్ లింక్ ఇచ్చేస్తాను లింక్ డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కాపీ చేసుకోండి త్రీ డాట్ క్లిక్ చేసి కాపీ సెట్టింగ్ అని ఉంటుంది కాపీ చేయండి సో రైట్ సింబల్ క్లిక్ చేసి బ్యాక్ చేసి ఇప్పుడు మీ పిక్ ఉంది కదా ఆ పిక్ని క్లిక్ చేయండి ఓకే నేను ప్రభాస్ గారి పిక్ తీసుకున్నాను సో అక్కడ నుండి త్రీ డాట్స్ క్లిక్ చేసి సో పేస్ట్ సెట్టింగ్ అని ఉంటుంది పేస్ట్ చేయండి సో ఫిల్టర్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీకు కొంచెం ఎక్కడైనా డార్క్నెస్ కనిపెడితే ఇక్కడ లైట్ అని ఉంది ఆప్షన్ సో దీన్ని క్లిక్ చేసి కొంచెం ఇట్లా వేసుకుందాం అనుకో సో వైట్గా వస్తుంది అన్నట్టు ఫోకస్ ఇలాంటివి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే బిఫోర్ ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్ సో ఇలాంటి ఫిల్టర్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్